సౌజన్య గంగిరెద్దు లాగా రెడీ అయింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ లాంగ్ చైన్స్ అన్నీ మీకు చూపించాలనుకున్నాను. అందుకని ఇంకొకటి ఇయర్ రింగ్ సరిగా కనిపించలేదన్నారు కదా, అందుకని మళ్ళీ చూపించాను. చూసేయండి, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సేటు కూతురు లాగున్నాను. ఇది వచ్చేసి నా మ్యారేజ్కి మా పేరెంట్స్ కొనిచ్చారు నెక్లెస్. ఓల్డ్ మోడలే కానీ చూడండి గోల్డ్ ఎంత బాగుందో షైనింగ్గా. అప్పుడు గోల్డ్ ఎంతైనా బాగుంటుంది కదా. ఇది ఫస్ట్ నేను ఏదైనా పెద్ద నగ వేసుకున్నాను అంటే ఇదే నా మ్యారేజ్కి. అంతకుముందు సింపుల్ సింపుల్గా చిన్న చిన్న వేసుకునేదాన్ని, ఇక్కడ ఒకటి ఊడిపోయింది. ఇది మా నాన్న ఫస్ట్ టైం ఇంత పెద్ద నగ కొనిచ్చాడు నా మ్యారేజ్ డే. మ్యారేజ్ అప్పుడు పెళ్ళి చేసేటప్పుడు బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది వచ్చేసి లాంగ్ చైన్. ఇది నేను మా తమ్ముడు పెళ్ళికి కొనుక్కున్నాను. ఇది కూడా బాగుంది కదా, ఇంతవరకు ఒక 5-6 టైమ్స్ వేసుకుని ఉంటాను అంతే. ఇది నా కష్టపడి నెల నెల డబ్బులు కూడబెట్టి చీటీ వేసుకొని పాట పాడుకొని మా హస్బెండ్ కూడా కొంచెం డబ్బులు ఇచ్చాడులేండి. కష్టం కొనుక్కున్నానమాట. ఈ చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది. నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం. కష్టపడి ఖర్చు పెట్టకుండా నెల నెల డబ్బులు ఎత్తిపెట్టి చీటీకి కోసం పంపించి కొనుక్కున్నాను. అందుకనే నాకు ఈ చైన్ అంటే చాలా ఇష్టం. అందులో మా తమ్ముడు మ్యారేజ్ పెళ్ళి చేసేటప్పుడు కొత్త నగ వేసుకొని స్టైల్ స్టైల్గా వెళ్ళానన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్ లాంగ్ చైన్, నల్ల పూసల దండ. ఈ నల్ల పూసల దండ కూడా ఒక స్టోరీ ఉంది. మా పాప చిన్నప్పుడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పుడు కొనుక్కున్నానమాట ఈ నల్ల పూసలు. అప్పుడు ఇది 18,000 అంతే. చిన్న ఈజీ కాదు, సింపుల్ ఫ్లవర్స్ వచ్చింటాయి. ఇట్లా 6 ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న డాలర్ వచ్చింటుంది. బాగుంది కదా. ఇది మా హస్బెండ్ నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ కొనిచ్చాడు. ఆ తర్వాత ఇది కొనిచ్చాడు మా అమ్మాయికి 2 ఇయర్స్ ఉన్నప్పుడు. చూడండి 18,000. ఇప్పుడు 18,000కి ఇయర్ రింగ్స్ కూడా రావు కదా, బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేద్దాం. ఇది వచ్చేసి పగడాలు, పగడాలు అంటారు కదా అది. ఇదేమో నేను మా అత్తయ్య కోసం చేపించాను, కానీ ఇది మా అత్తయ్యకి నచ్చలేదు, మా మామయ్యకి నచ్చింది. మా మామయ్యే యూజ్ చేస్తారు ఎక్కువ. ఇక్కడ హుక్ పోయింది, అది వేపిద్దామని నేను తీసుకొని వచ్చాను. ఇంకా అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చింటాయి, ఇవి వచ్చి పగడాలు. కనిపిస్తుందా బాగా? ఇవి వచ్చి పగడాలు, ఇవి వచ్చేసి గోల్డ్ స్టోన్స్. బాగుంటుంది ఇది కూడా. ఇది 10,000 ఎంతో అయ్యింది. మా ఇంటి దగ్గర మా ఓనర్స్ అంకుల్ ఆంటీ వాళ్ళు చేయిస్తూ ఉంటే నేను కూడా చేయించుకున్నాను. ఇంటికి వచ్చి చేయించేవాళ్ళు అప్పుడు. ఇది వచ్చేసి నా నల్ల పూసలు గోల్డ్ బీడ్స్ చైన్. ఇది కూడా అంతే, 9,000 అనుకుంటా. సింపుల్ డ్రెస్సెస్ పైకి, చుడిదార్స్ మీదకి బాగుంటుంది ఇది. ఇది కూడా 9,000. నెక్స్ట్ ఓకేనా, బాగుందా నా చైన్, నచ్చిందా మీకు? నెక్స్ట్ ఇది, ఇది మా హస్బెండ్ది. మా హస్బెండ్ మ్యారేజ్ కాకముందు నుంచి ఈ చైన్ వేసుకుంటున్నాడు. ఇది మా హస్బెండ్ది. ఇది మా మ్యారేజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ డాలర్ ప్రెజెంట్ చేశారు, కానీ ఈ డాలరు ఈ చైన్లోకి సరిపోదు. ఏం చేద్దాం, మా షష్టి పూర్తి కన్నా అడుగుతాం వాళ్ళ ఫ్రెండ్స్ని, అప్పుడన్నా ఇస్తారా ఈ చైన్లోకి సరిపోయే డాలర్, లేదంటే చైన్ అన్నా కొనివ్వండి అని చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్కి, గ్రూప్లో పెడతా. నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మాయిది.
మా అమ్మాయిది పాపడ్ బిల్ల. మా అమ్మాయి కూడా మేము కొన్నాం, కొన్ని కొన్ని కొని పెట్టుకోవాలి కదా ఇప్పటి నుంచే. బాగుందా? బాగుంది, సింపుల్గా ఉంది కదా. చూడండి ఇలా 3 gold drops వచ్చింటాయి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సింపుల్గా ఉంది కదా ఇది కూడా. నచ్చిందా? ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇది, ఇవేమంటారు చెవులకు పెట్టుకుంటారు కదా, ఏమంటారు వీటిల్ని, మాటీలా ఏవో అంటారు అవి. ఇవి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు, ఎందుకో అప్పుడు మా హస్బెండ్ కొనిచ్చాడు. ఇవి నాకు ఇష్టం ఉండవు పెట్టుకోవడానికి, పోనీలే మా అమ్మాయి కన్నా యూజ్ అవుతాయని అలానే పెట్టాను. బాగున్నాయా? ఇది వచ్చేసి నా రింగ్, ఇది వచ్చేసి డైమండ్ రింగ్. ఇది ఎప్పుడు కొనిచ్చాడు మా హస్బెండ్ ఎప్పుడో నా బర్త్డేకో ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చాడు. బాగుందా? ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రింగ్ అన్నమాట. నా ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడే స్ట్రక్ అయిపోయింది, ఇంక ఇది రాదు బయటికి రాదు, ఇంకా నా వేల్ కట్ చేయాల్సిందే, ఇది మాత్రం బయటికి రాదు. బాగుంది కదా నా ఎంగేజ్మెంట్ రింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మాయిది, మా అమ్మాయికి కూడా ఉంది డైమండ్ రింగ్. ఎన్ని డైమండ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 డైమండ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి బాగుంటుందని మా అమ్మాయి బక్కగా ఉంది కదా, అందుకని మా అమ్మాయికి ఇంత బక్కది కొనిచ్చానమాట. మళ్ళీ పెద్దవి మంచివి కొనిస్తాను లేండి. ఓకే, బాగుందా, నచ్చిందా? వెయిట్ చేయండి, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించినప్పుడు సరిగా కనిపించలేదన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, ఆగండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించినప్పుడు సరిగా కనిపించలేదు కదా, అందుకని ఈరోజు మళ్ళీ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇవి నేను 9th class ఉన్నప్పుడు మా అమ్మ కొనిచ్చింది. ఒక చిన్న ముత్యము పగడం వచ్చింటుంది, బాగున్నాయి కదా బుల్లిగా. ఇప్పుడు నెక్స్ట్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ ఎప్పుడో కొనిచ్చారు, లక్ష్మీదేవి వచ్చింటుంది. ఇవి వచ్చేసి చిన్న ముత్యాలు, బాగున్నాయి కదా ఇవి కూడా. ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ లాంటివి, ఇయర్ రింగ్స్. ఇవి అయితే చాలా బాగుంటాయి, బాగున్నాయా? ఇవి బుట్ట కింద బుట్ట, బుట్ట కింద బుట్ట, 4 buttas కనిపిస్తుందా ఇప్పుడైనా? బాగా కనిపిస్తుంది. ఓకే, ఇవి బాగున్నాయి, కళ్యాణి గారికి ఇవి బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అత్త నెల నెల చీటీ డబ్బులు, చీటీ కాదు గోల్డ్కి నెల నెల ఎవ్రీ మంత్ మనము మనీ పే చేస్తాం కదా గోల్డ్ షాప్లో, స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ కట్టి మా అమ్మాయికి ఇయర్ రింగ్స్ తెచ్చిందనమాట మా అత్తయ్య. ఇవి వచ్చేసి మామిడి పిందెలు అంటారు కదా అవి, ఇవి మా పెద్దక్క మా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చింది, బాగున్నాయి కదా, భలే ఉంటాయి ఇవి. ఇవి వచ్చేసి మా హస్బెండ్ ఎంటెక్ చదువుకునేటప్పుడు కొనిచ్చాడని చెప్పా కదా, అది కాదు ఇప్పుడే అడిగాను, తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్. మా ఆయన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వదిన, వదిన అక్క, ఇద్దరు పురుషోత్తం అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి ఇల్లు కట్టించాడనమాట. మా ఆయన సివిల్ ఇంజనీర్ కదా, అప్పుడు వాళ్ళు మనీ ఇచ్చారు, ఆ మనీతో మా ఆయన నాకు ఇవి కొనిచ్చాడు. ఎంత అనుకుంటున్నారు? 2000, 1800 అంతే. ఇప్పుడు ఇంత పెద్ద వస్తాయా? రావు కదా 1800కి. చూడండి బాగున్నాయి కదా ఈ కమ్మలు, ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా ఆయన నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డేకి ఇవి గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు, బాగున్నాయా? నెక్స్ట్ ఇవి వచ్చేసి మేమే కొనిచ్చాము మా అమ్మాయికి, 9 white stones వచ్చింటాయి,
కనిపిస్తుందా ఎప్పుడైనా బాగా? 9 వైట్ స్టోన్స్ వచ్చింటాయి, స్టడ్స్. నేను అన్ని చిన్న చిన్న స్టడ్సే కొనుక్కుంటా, ఇవే ఇష్టం. మా అమ్మాయి పేరు చెప్తాను కానీ నేనే యూజ్ చేస్తా ఎక్కువ, ఎందుకంటే స్కూల్కి నాట్ అలో కాబట్టి గోల్డ్. ఇవి వచ్చేసి ఇంకా నా నెక్లెస్ చూపించాను కదా మా పెళ్ళిది, దానికి సెట్ ఇయర్ రింగ్స్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మా పెద్దక్క నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, రెడ్ స్టోన్స్ వైట్ వైట్ ముత్యం ఒకటి వచ్చింటుంది. ఇక్కడ 3 గోల్డ్ డ్రాప్స్ వచ్చింటాయి. ఇది కూడా బాగుంది కదా, పోలా అద్దిరి పోలా. ఇవి వచ్చేసి బ్లాక్, ఇవి కూడా మా అమ్మాయివే చిన్నవి. ఇవి ఇంద్రా టీచర్ కొనిచ్చింది గిఫ్ట్గా మాకు, మా అమ్మాయికి. ఇవి కూడా భలే ఉంటాయి, బుల్లివి. ఇవి సూపర్గా ఉంటాయి, చిన్నవి భలే ఉంటాయి. కమలు ఇంద్రలీలి టీచర్లో ఇంద్రా టీచర్ ఇచ్చారనమాట. ఇవి మా అమ్మాయివే, ఇది మా హస్బెండ్ కొనిచ్చాడు న్యూ ఇయర్కి. చిన్న గోల్డ్ డ్రాప్, చిన్నప్పుడే బాగా కొనిస్తాను మా హస్బెండ్, పెద్ద అయ్యా కొనిట్లేదు. చిన్నగానే ఉండిపోదామా? ఇవి మా రెండో అక్క కొనిచ్చింది మా అమ్మాయికి, చిన్నప్పుడు కొనిచ్చింది అనమాట. చిన్నప్పుడు ఇవి ఎక్కువ పెట్టుకునేవాళ్ళు కదా పిల్లలకి, మనం ఇవే పెడతాం. బాగుంటాయి ఇయర్ రింగ్స్ ఇవి కూడా, 2000 ఎంత అనుకుంటా. బాగుంటాయి, వెయిట్లెస్, పిల్లలకి బాగుంటాయి. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైనా బాగా చూపించాను అనుకుంటున్నాను, నచ్చాయా మీకు? ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్. ఇప్పుడు ఇవి నాకు టైట్ అయిపోయినాయి, ఇంకేం చేద్దాం, మా హస్బెండ్ వేరే కొనిచ్చట్లేదు. సరేలే, ఇవే సరిపెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.